పద్దెనిమిది రోజున సిరిసిల రాజన్న సిరిసిల జిల్లా కార్యవైశ్యులు, ప్రతినిధులు, కౌన్సిల్ మెంబర్లకి, ప్రెసిడెంట్లకి, వివిధ మండలాల ప్రెసిడెంట్లకి, సెక్రటరీలకి ఎవరికి తెలియకుండా కొంతమంది ఆయన అనుకూలమైన వ్యక్తులను, పవన్ అనే వ్యక్తి కన్వీనర్ గారు తనకు అనుకూలమైన వ్యక్తులను కూర్చోబెట్టి జిల్లా అధ్యక్షుడిగా చెప్పుకోవచ్చు. మా పట్టణాధ్యక్షుడు ప్రస్తుతం కొనసాగుతున్న పట్టణాధ్యక్షుడు అతను రిజైన్ చేసి లేకపోతే ఎలక్షన్లు జరిపి ఆయన జిల్లాకు పోటీ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాంటి నిబంధనలు తొందరలో వాళ్ళు జిల్లా కన్వీనర్ ఎవరికి తెలియకుండా నాలుగు రోజుల మధ్యలో నలుగురిని పిలుచుకొని అధ్యక్షుడిగా ప్రకటించి వాట్సాప్ ద్వారా మీ పేపర్ల ద్వారా చూడడం మాకు చాలా బాధ కలిగించి ఇమిడియట్లీ జిల్లా స్టేట్ ప్రెసిడెంట్కి చెప్పడం జరిగింది, ఆపడం జరిగింది. నేను గౌరవ అధ్యక్షుడిని, సీనియర్ నాయకుడిని, ఇక్కడ నాకు అందరు తెలుసని నన్ను ప్రజలు అడగడం నాకైతే పూర్తిగా బాధ కలిగిస్తుంది. ఇది ఎలాంటిది నమ్మద్దు, నాకు ఎలాంటి తెలియదు, తెలియకుండా చేసిన తప్పులు మీరు దయచేసి నా మీద రుద్దద్దు. తప్పకుండా ఎలక్షన్లన్నీ నిబంధన ప్రకారం జరుగుతాయి. నిబంధనలు అంటే ఏ విధంగా ఉంటాయంటే పట్టణము ఎలక్షన్లు, రెండు పట్టణాల ఎలక్షన్ మన సిరిసిల జిల్లాలో ఉన్నాయి. రెండు పట్టణాలు వేములవాడ అండ్ సిరిసిల, రెండు పట్టణాల ఎలక్షన్లు ఎన్నికై వారు కౌన్సిల్ మెంబర్లు, పట్టణాధ్యక్షులు, కార్యదర్శులు ఎన్నుకోబడిన తర్వాత వాళ్ళు ప్రతినిధులు జిల్లాకి. అదేవిధంగా వివిధ మండలాలకు కూడా ఎలక్షన్లు జరిగి మండలాధ్యక్షులు, సెక్రటరీలు అక్కడ ఉండబడే మెంబర్ల ప్రకారం కౌన్సిల్ మెంబర్లు ఎన్నుకున్న తర్వాతనే దానికి నిబంధనల ప్రకారం వాళ్ళు అర్హులు. అది ఏమి తెలియకుండా ఇష్టమైనట్టు వాళ్ళు ఒక కూర్చొని వాళ్ళు ఇష్టమైన పేర్లు రాసి ఇదే కరెక్ట్ అని చెప్పి ఏం మా దగ్గర రారు, మీటింగ్ పెడితే రారు, జనం కారని ఈరోజు ఎంతమంది వచ్చారు అవి ఏం తెలియకుండా తొందరలో వచ్చి చేయడం జరిగింది. ఇది కరెక్ట్ కాదని మేము స్టేట్ నాయకులు తెలపడం జరిగింది. ఈరోజు కూడా వస్తున్న వాళ్ళతో సంతకాలు సేకరణ చేయడం జరిగింది. వివిధ మండలాల నుంచి ప్రెసిడెంట్, సెక్రటరీలు కొంతమంది అందరు సంతకం చేయడం జరిగింది. అవి తీసుకుపోయి కూడా స్టేట్ ప్రజలకు సమర్పించి దీన్ని మళ్ళీ కొత్త ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పించి మళ్ళీ ఎలక్షన్లు జరపడం జరుగుతుందని